జరగామ జిల్లా దేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో చేసిన పనికి వేతనాలు అందక ఉపాధి కూలీలు అవస్థలు పడుతున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సింగారపు రమేష్ ఆరోపించారు. దేవరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్న ప్రదేశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కూలీల సభల్లో ఆయన మాట్లాడారు. పనిచేసే చోట సౌకర్యాలు లేక ఎర్రటి ఎండలో చేసిన పనికి సరైన కూలీ గెట్టక ఇబ్బందులు పడుతున్నారన్నారు. చట్ట ప్రకారం చేసిన పనికి 15 రోజుల లోపల వేతనాలు ఇవ్వాలని సింగారపు రమేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎడ్ల సంజీవ, నల్ల నసరయ్య నర్సయ్య, కట్ల ఐలయ్య, నల్ల మహేందర్, కొత్తపల్లి చంద్రయ్య, మనోరమ మంజుల, ఐలమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనేక కూలీలు ఎండలో నేల గట్టి ఉండడం వల్ల వీళ్లకు ఉపాధి హామీ వేతనం పడతలేదు. అందరికీ 60-70 లోపటనే పడతా ఉంది. 257 రూపాయలు గవర్నమెంట్ చట్టం, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం కూలీలకు వేతనం ఇవ్వాలనేది ఒక పక్క కేంద్ర ప్రభుత్వం చేసిన. ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఈ 257 రూపాయలు ఏ ఒక్కరికి కూడా పడ్డ పరిస్థితి లేదు. అయినా ఈ రోజు వరకు నేల పెట్టి ఉండడం వల్ల కొన్ని ప్రాంతాలలో కొన్ని మండలాలలో గ్రామ పంచాయతీ వాళ్ళు నీళ్లు తడిపి ఇస్తున్నారు. అలాంటి గ్రామ పంచాయతీ దగ్గర 150 నుంచి 200 రూపాయలు పడ్డ పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ కానీ ఈ మండలంలో కానీ అలాంటి కార్యక్రమం తడిపే కార్యక్రమం చేస్తలేదు. అయినా ఈ కూలీలకు ఈ రోజు వరకు కూడా గతంలో గడ్డపారలు ఇచ్చేది, పారలు ఇచ్చేది, పేచిట్ ఇచ్చేది, పోస్ట్ ఆఫీసులో పోతే ఎంత పడుతున్నాయి అనే విషయం కూలీలకు కరెక్ట్గా అర్థమయ్యేది. ఈ పేచిట్లు లేవు, గడ్డపార లేదు, తాగడానికి నీళ్లకు 3 రూపాయలు, ఒక కూలికి 6 లీటర్ నీళ్ళు తీసుకుంటే 3 రూపాయలు ఇచ్చేది, అది లేదు. గేట్లకు గౌరవ వేతనం ఇచ్చేది, అది లేదు. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే దూరం ఉంటే కూడా ఆ దూరం డిస్టెన్స్ కూడా ఇచ్చేది, అది కూడా పోయింది. అయినా ఈ కూలీలు ఇప్పటికి కూడా ఉపాధి హామీలో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికీ కూలీలకు 257 రూపాయలు పడాలనేది మేము వ్యవసాయ కార్మిక సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కూలీలు నిరంతరం గడ్డపార పార పనిముట్లు ఇవ్వాలనేది పూర్తిగా వీళ్ళు నిర్మాల వ్యవసాయ కూలీలు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే వీళ్లకు అమలు చేయాలనేది మీ విజ్ఞప్తి. అదేవిధంగా ఈ పే చిట్టీల ద్వారా ఈ కూలీలకు విషయం అర్థమవుతుంది. అయితే ఎంత రోజుకి ఎంత పడుతుందని అర్థమవుతుంది. దాని ద్వారా కూలీలు ఎక్కువ పని చేయడానికి, ఎక్కువ కృషి చేయడానికి ప్రయత్నం పడుతుంది. అది పడకపోవడం వల్ల, అర్థం కాలేకపోవడం వల్ల కూలీలు రోజు రోజు కూలీ శాతం తగ్గుతూ ఉంది గ్రామాలలో ఉపాధి పని చేయడానికి. అదేవిధంగా కాకుండా ఇంకా రెండో కారణం ఏం తెలుసు అంటే ఎవరు ఏ గ్రూప్లో వస్తున్నారు, ఎవరు ఏ గ్రూప్లో వస్తున్నారు, అసలు ఆ గ్రూప్లోకి వెళ్ళి ఎంతమందికి పైసలు వస్తున్నాయి అనేది కూడా విషయం అర్థమవుతుంది వాళ్ళ కూలీలో. అంటే ఒక గ్రూప్లో 20-40 మంది ఒక గ్రూప్ చేసారు, ఆ గ్రూప్లో 10 మంది వస్తున్నారు, అలా 8 మందికే డబ్బులు వచ్చిన పరిస్థితి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితిలో అర్థమవుతుంది. అందుకే ఆ ఉపాధి హామీలో అర్థం. ఇంకోటి ఈ గ్రామీణ ప్రాంతాలలో తెలుగు భాష, తెలంగాణ రాష్ట్రంలో తెలుగు భాష వచ్చు, తెలుగు అక్షరాలు రావాల్సినవి మేట్లకు ఆ మాస్టర్లో ఇంగ్లీష్ రావడం వల్ల వచ్చినాని చదువు చదువుకున్న కూలీలకు తెలుగు తప్ప ఇంగ్లీష్ వచ్చే పరిస్థితి లేదు. ఇంగ్లీష్లో వచ్చే వరకు ఎవరి పేరు ఏందో ఏమో తెలియలేదు. అందుకోసం తెలుగునే మాస్టర్ల తెలుగునే ప్రింట్ చేయాలనేది కూడా కూలీల వైపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందుకే రేపు రాబోయే వారం రోజుల్లో పట్ల కనుక అలాంటి కార్యక్రమాన్ని చేపట్టకపోతే ఈ ప్రభుత్వం ఎంబడే మండల